ఆ రోజు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఒబీడియంట్ గా ఉంటాడు. మాకు సెయింట్ జోసెఫ్స్ స్కూల్ దగ్గర చాలా దూరం నుంచి నడిచి రావాలి. నా బ్యాగ్ నా క్యారేజ్ బ్యాగ్ బుక్స్ తీసుకోవడానికి వీళ్ళు పందాలు పెట్టుకొని నేను 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 అని వచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చేసేసి క్లాసులో పెట్టేవాడు. నేను అనేదాన్ని బుక్స్ మోస్తే మార్కులు ఏం రావు అని. ఏదో తప్పకుండా దేవుడే దారి చూపిస్తాడని నమ్ముతూ ఆ బిడ్డకి మంచి భవిష్యత్తుని మంచి పరిపాలనా దక్షతని ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత ఉన్నతమైన భావాలు గల పవన్ కళ్యాణ్ నా స్టూడెంట్ నాకు చాలా గర్విస్తున్నాను. నేను చాలా గర్వంగా ఉంది నాకు మా స్టూడెంట్ ఇంకా గొప్ప ఏదంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎదగడానికి కారణం డిసిప్లైన్. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అది సాధించాలని మన అందరి కోరికగా భావించి భగవంతుని ప్రార్థించాలి నా కోరిక. అంటే నాకు పాఠాలు నేర్పలేదు, విలువలు నేర్పించారు మా టీచర్స్. అసెంబ్లీ అయిపోయిన తర్వాత పొద్దున్న పూట ఒక ఏదో సాంగ్ పెట్టి మమ్మల్ని అందరినీ డ్రిల్ చేసుకుని వెళ్ళమని చెప్పాడు క్లాస్ రూమ్స్కి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉండే. నేను మొత్తం స్కూల్ అంతా ఎదురు చూసేవాడు కదా, నా డ్రిల్ కోసం ఎదురు చూసేవాడు. ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ ఉండేది, మంచి దేశభక్తి పాటలు ఉండేది. గురువులు గౌరవం ఇవ్వలేని వాళ్ళం, ఎవరి గౌరవం. నాకు ఎప్పుడు నేను స్కూల్ వదిలేసాను కానీ నా గురువులను ఎప్పుడు నా గుండెల్లోంచి వాళ్ళు. మా టీచర్లకి మా గురువులకి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుతున్నాను. తస్మై శ్రీ గురవే నమః.